మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఊరికే రాలేదు. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో మంది చచ్చిపోయారు, కోట్ల మంది ఉద్యమించారు, ఎంతో కష్టపడితే వచ్చింది స్వాతంత్రం. అలాగే మన తెలంగాణ వచ్చింది అంటే కూడా కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తే, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేస్తే, వేల మంది వాళ్ళ ఆస్తులు త్యాగం చేస్తే, వేల మంది లాఠీల దెబ్బలు తిని జైలు పాలైతే, ఇలా ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే, వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధ్యమైంది తెలంగాణ. మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులను, ఉద్యమకారులను మనం ఎంతగా సత్కరిస్తామో, తామ్ర పత్రాలిచ్చి ఎంతగా నెత్తిన పెట్టుకుంటామో, మరి మన తెలంగాణ కోసం ఇంతగా త్యాగం చేసిన వాళ్ళను మరి మనం గౌరవించకపోవడం అంటే తెలంగాణ తల్లికే అవమానం కాదా? తమ్ముడు పేరు నాగరాజు ఉద్యమంలో పోరాడి రెండు కాళ్లు పోయినాయి, ఒక చెయ్యి కూడా పోయింది, ఉన్నదల్లా ఒక్క చెయ్యి. గత 8.5 సంవత్సరాలుగా ఇలాగే బ్రతుకుతున్నాడు. ఎవరు ఆదుకోలేదు, ఉద్యోగం ఇస్తాము అన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు, ఇల్లు కూడా లేదు. చెప్పాడు ఇందాక తల్లి కూలి పని చేసుకుంటుంది, నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అని. ఇక మరి ఎలా బతకాలి? అందుకే పాప మీ బిడ్డ 2-3 రోజుల క్రితం ప్రగతి భవన్ దగ్గర ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆఖరికి అంత దారుణానికి తన ప్రాణం తానే తీసుకోవాలి అనుకున్నాడంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉద్యమకారులను కూడా గుర్తించకపోతే ఇక తెలంగాణ ఎందుకు సాధించుకున్నట్టు? ఎంత మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఉద్యోగాలు వస్తాయని ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాడే కదా ఈ తమ్ముడు కూడా. మరి అలాంటప్పుడు ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి ఏ చిన్న పనైనా చేసుకునేవాడు కదా? ఆ అవకాశం కూడా లేకుండా రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు, ఒక చెయ్యి పోయింది, ఇక మరి ఎలా బతకాలి? మరి అలాంటి వాళ్ళను ఆదుకోకపోతే, మరి ఆత్మహత్య శరణ్యం కాకపోతే ఇక వాళ్ళు మరి ఎలా బతుకుతారు? అందుకే కదా ఈ తమ్ముడు అంత సాహసం చేయబోయాడు. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి తమ్ముళ్ళు ఉద్యమకారులు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంతవరకు అందరిని గుర్తించలేదు. ఎంతో వందల మంది చచ్చిపోతే సగం మందిని మాత్రమే గుర్తించి, సగం మందికి మాత్రమే సర్కారు గుర్తించింది అంటే మిగతా సగం మంది అన్యాయం అయిపోయినట్టు కాదా? అందుకే ఈ తమ్ముని ఈ రోజు ఆదుకోవడం జరిగింది. ఈ తమ్మున్నే కాదు, ఇలా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళందరికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుంది. ఇంతవరకు న్యాయం జరగని వాళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడుతుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంది, మీ అందరి సాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి, ఇల్లులు రావాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేక వచ్చినాక ఉద్యమకారులందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిచ్చి చెప్తుంది, ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం, మీ సంక్షేమానికి ఏ డోకా లేకుండా మేము మీకు అండగా నిలబడతాం, మీ కుటుంబాలకు అండగా నిలబడతాం, మీకు ఇల్లు ఇవ్వడమే కాకుండా జాబ్ ఇవ్వడమే కాకుండా జీవితాంతం మీకు పెన్షన్లు వచ్చేటట్టు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. ఈ సందర్భంగా ఇంతమంది మహిళలు ఉన్నారు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, మన జనాభాలో సగభాగం మహిళలు. అలాంటి సగభాగమైన మహిళలకు ఈ రోజు మన భారతదేశంలో సమానత్వం ఉందా? సమాన అవకాశాలు ఉన్నాయా? సమాన గౌరవం ఉందా? ఆలోచన చేయండి. ఈ రోజు సమానత్వం లేకపోగా మహిళలకు కనీసం రక్షణ కూడా లేకపోయింది. ఎక్కడుంది సమానత్వం? మహిళలంటే ఇంకా ఎన్నో చోట్ల చిన్న చూపే చూస్తున్నారు కదా. మొన్న మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో పెట్టి అమానుషంగా కొట్టి జైల్లోనే చంపే కదా. పోడు భూములు లాక్కోకండి, మాకది జీవనాధారం అని అడిగినందుకు ఎంత మంది మహిళలను, చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా ఎంత మందిని జుట్టు ఇడ్చుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి కనీసం వాళ్ళ తిండి కూడా పెట్టకుండా అమానుషంగా వాళ్ళ చేత నానా చాకరీ చేయించుకొని ఆఖరికి పాచిపోయిన అన్నం పెట్టారే. ఉందా మహిళలకు గౌరవం? అసలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, ఇలా ఎప్పుడో ఒకసారి మద్యపాన నిషేధం చేసి మిగతా అప్పుడంతా రాష్ట్రాన్ని నడుపుకుంటున్నదే మద్యం మీదైతే ఇక మహిళలకు రక్షణ ఉంటుంది? మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతున్నాయో మహిళల మీద అత్యాచారం కూడా అదే రేట్ లో పెరుగుతుంది. దీనికి దానికి సంబంధం ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతే పెరుగుతున్నాయని పాలకులకు ఎంత చెప్పినా నెత్తికెక్కటం లేదు. గొప్పగా 80,000 పుస్తకాలు చదివామని గొప్పలు చెప్పుకుంటున్నారు, గానీ కనీసం ఈ మాత్రం అర్థం చేసుకునే సోయి లేకుండా పోయింది. ఈ రోజు మేము అడుగుతున్నాం, మహిళలకు ఎక్కడుంది రక్షణ? ఎలాగో గౌరవం లేదు, ఎలాగో సమాన అవకాశాలు లేవు, కనీసం రక్షణ ఉండాలి కదా, బతకగలగాలి కదా. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులుంటే మరి మహిళలకు రక్షణ ఎలా కలుగుతుంది? మహిళలు రోడ్ల మీద తిరగలరా? ఈ రోజు మహిళలకు ఎట్లాగో రక్షణ లేదు. కనీసం చిన్న బాలికలు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ల బాలికలకు కూడా రక్షణ లేదు అంటే ఇక ఎందుకున్నట్టు ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? హైదరాబాద్ మహారంగరంలోనే ఒక బాలిక మీద రేపు జరిగితే రేపు చేసిన వాళ్ళు కూడా నాయకుల కొడుకులు మనవళ్ళు అయితే ఇక ఎక్కడుంది రక్షణ? ఇది సభ్య సమాజమేనా? ఎక్కడు
ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది మహిళలకు గౌరవం? ఒక మహిళగా ఈ రోజు నేను మహిళల తరపున ఈ మాటలు మాట్లాడకపోతే నేను మహిళా లోకానికే అన్యాయం చేసిందా నవ్వుతానని ఈ సందర్భంగా ఇది మాట్లాడాల్సి వస్తుంది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ అని అన్నాడు ఒక మహాకవి. అంటే ప్రజలకు సేవ చేయటానికి మించిన దేశభక్తి ఇంకొకటి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ మాటలు అక్షరాల నెరవేర్చి తన ప్రజలకు ఆఖరి నిమిషం వరకు సేవ చేస్తూనే చనిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలకు సేవ చేయటానికి ఎన్ని పథకాలు రూపొందించాడో మీకు తెలుసు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో రాజశేఖర రెడ్డి గారు ఒక మాదిరిగా నిలిచారు. ఈ రోజుటి వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంత మందిగా రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినడానికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికున్నారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అందించిన పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి, వాటిని ఇలా అమలు చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని రూపొందించినా తన ప్రజల కోసమే ఆలోచన చేశాడు కదా. ఆలోచన చేయటమే కాదు, మళ్ళీ వాటిని ఎంత అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజలకు మేలు జరగాలని రుణమాఫీ చేయాలనుకున్నాడు. రైతులను నిజంగానే రుణ విముక్తుల్ని చేయాలని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నాడు. ఏదో ఎన్నికల వాగ్దానం కాదు, ఒకసారి చెప్పి వెళ్లిపోవడం కాదు, నేను 100,000 చేస్తాను అని చెప్పి వెళ్లిపోవడం కాదు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే 200,000 400,000 ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో ఎంతో మంది రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత కరెంటు ఇవ్వమని అప్పుడున్న ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారు కోరితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని హేళన చేశారు. ఉచిత కరెంటు ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ ఇచ్చి వాళ్ళందరి నోరులు మూయించారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మహిళలకు ఎంతో మందికి పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు కూడా కొంచెం అంతో ఇంతో తోడ్పాటు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ నాయకుడు ఆలోచన చేయని, పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని ఫీజు రీఎంబర్స్మెంట్ అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడితే ఎంత మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు, పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు, పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల పాది అప్పులు పాలైపోతుంది కదా అని. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంత మంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు. ఏ నాయకుడు ఆలోచన చేశాడు, పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు కుయి 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 అని 108 రావాలని ఏ నాయకుడు ఆలోచన చేశాడు? కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు కదా. ఏ పథకం చేసినా తన ప్రజల కోసమే చేశాడు కదా. ఆ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం 46 లక్షల పక్కా ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు 5 ఏళ్లలో దేశం మొత్తం మీద పేదల కోసం కట్టిన ఇల్లులు 45 లక్షలైతే రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 46 లక్షల ఇల్లులు కట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. మూడు సార్లు నోటిఫికేషన్ లేశాడు 2004, 2006, 2008లో 3 సార్లు నోటిఫికేషన్ లేశాడు. ఒకసారి అయితే జంబో డిఎస్సి అని 58,000 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఎంత మంది పేద బిడ్డలకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్ది లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు ఎవరు? 100,000 ఎకరాలకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసైన్డ్ భూముల మీద హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒక్క వర్గం కాకుండా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు కూడా అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, ఏ పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కూడా పెంచకుండా పరిపాలన చేశాడు. ఆ రోజుల్లో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే ఏమన్నాడు తల్లి రాజశేఖర రెడ్డి గారు? 50 రూపాయలు కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది ఆ భారము, అది నాకు ఇష్టం లేదు అని అది కూడా ప్రభుత్వం భరించేటట్టు చేశాడు.
ఒక్క రూపాయి ఏ పన్ను కూడా ఏ ఛార్జీ కూడా పెంచకుండా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు.